నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. రెండు రాష్ట్రాల సీఎంల భేటీ. ఇక ఈ భేటీపైనే రెండు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏపీ తెలంగాణల మధ్య తేలాల్సినటువంటి అంశాలు ఏంటి, ఏ తేలే అవకాశాలు ఉన్నాయనే అనేకమైనటువంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు అయినటువంటి చంద్రబాబు, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా గురు శిష్యులు. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబుకు శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా కావడం, ఇక చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఇప్పుడు కొత్తగా మరోసారి ఎన్నిక కావడం ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంది. ఇక రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరే అవకాశాలు ఉన్నాయనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరు కూడా, ఒకరు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి చంద్రబాబు, అయితే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నారు. రెండు వైర్య కేంద్రంలో రెండింటికి వైర్యం ఎంతో ఎక్కువగా ఉంటుంది. అటువంటి నేపథ్యంలో గురు శిష్యుల మధ్య జరుగుతున్నటువంటి ఈ చర్చపైనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటికి ఏ పరిష్కారాలు ఏ అవకాశాలు ఉన్నాయి అనే అంశం ఇప్పుడు తేలే అవకాశం ఉంది. ఈ నెల 6న హైదరాబాద్లో తొలిసారిగా భేటీ అవుతూ ఉన్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు. ఈ భేటీ ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. ప్రధానంగా 10 ఏళ్ళుగా రెండు రాష్ట్రాల మధ్య తేలాల్సినటువంటి విభజన అంశాలు చాలా ఉన్నాయి. గత ముఖ్యమంత్రులు వాటి పరిష్కారం దిశగా పెద్దగా ఆసక్తి చూపలేదని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మాత్రం సీఎం, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య 7 ఏళ్ళగా సఖ్యతగా ఉన్నటువంటి కారణంగా 6న జరగబోయే భేటీలో చాలా అంశాలు కూడా పరిష్కారం దిశగా అడుగులు పడతాయనే ఆశలు అయితే రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. ప్రధానంగా జల జగడం, ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం నీళ్లు. ఈ నీటి వసతులకు సంబంధించింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణకు, తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంది ఈ సీమాంధ్ర ప్రభుత్వం అంటూ తీవ్రమైనటువంటి వ్యతిరేకత తెలంగాణలో కొన్ని దశాబ్దాలుగా జరిగినటువంటి అంశం. ఇది ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విభజన అయినప్పటికీ ఈ నీటి తగాద మాత్రం ఇప్పటివరకు పరిష్కారం కాక తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే, రెండు రాష్ట్రాలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో ప్రధానంగా గోదావరి, కృష్ణా నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ రెండు నదుల యొక్క జలాల పంపిణీకి సంబంధించినటువంటి ట్రిబ్యునల్స్ చెప్పే వాదనలపై రెండు రాష్ట్రాలకు అభ్యంతరాలు ఉన్నాయి. ఇటు రెండు రాష్ట్రాలకు కూడా ట్రిబ్యునల్ చెప్పేటువంటి అంశాలు ఏవి కూడా సఖ్యగతగా లేవు, ఎవరికి అనుకూలంగా లేవు, ఎవరికి లాభదాయకంగా లేవు అనే అభిప్రాయంతో రెండు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఎడతెగని పంచాయతీ ఉంది అని చెప్పొచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసి ఏపీకి కృష్ణా జలాలు తరలిపోయేలా చేసిందని గతంలో కాంగ్రెస్ ఆరోపించింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ జలాల విషయంలో తన వాణిని సీఎం రేవంత్ రెడ్డి ఎంత బలంగా వినిపిస్తున్నదే ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. అటు ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై పట్టుదలతో ఉంది, ఎంతో పట్టుగా ఉన్నది. గత ప్రభుత్వం కూడా 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయి బేసిన్ల లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ 68% ఉండగా నీటి వాటా 37% వచ్చింది. ఆంధ్రలో కృష్ణా బేసిన్ 32% ఉండగా నీటి వాటా 64% వచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి ముందు నుంచి ఉన్నటువంటి 811 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి. అయితే ఏపీ తెలంగాణకు సమాన వాటా ఉండాలనేది తెలంగాణ ప్రభుత్వం గత కొంతకాలంగా కోరుతూ ఉంది. సీఎం చంద్రబాబు తన చాణక్యతతో ఏపీకి మేలు జరిగేలా వ్యూహం రచించి ఉండవచ్చే అంచనాలు కూడా ఉన్నాయి. విభజన టైంలో కూడా ఎక్కువ శాతం వాటా ఆంధ్రకు దక్కింది, సరిసమానంగా పంచాలంటూ తెలంగాణ డిమాండ్ చేస్తూ ఉంది. రెండు రాష్ట్రాలకు మేలు జరిగేలా సీఎంలు ఏ నిర్ణయం తీసుకుంటారో ఈ నెల 6న తెలుస్తుందనే అభిప్రాయం కూడా అన్ని రాష్ట్రాలకు, రెండు రాష్ట్రాలకు చెందినటువంటి వారు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు కారణంగా కేంద్రం ఇదివరకు తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేసింది. ఆ మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని రేవంత్ సర్కార్ కోరే అవకాశం కూడా ఉంది.
అయితే ఇందులో చంద్రబాబు ఒప్పుకునే అవకాశాలు కనిపించట్లేదని చెప్పొచ్చు. ఆ మండలాలన్నీ పోలవరం ముప్పు ప్రాంతాల పరిధిలోకి వస్తాయి కాబట్టి వాటిని ఏపీలోనే ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరే అవకాశాలు కూడా ఉంది. ప్రభుత్వ సంస్థల విభజన కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్యగానే మారింది. ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఆవిష్కృతమై ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టం 9వ షెడ్యూల్లోని ప్రభుత్వ సంస్థలు ఏదో షెడ్యూల్లోని సంస్థల విభజన ఇంకా తేలలేదని చెప్పొచ్చు. 68 సంస్థల విభజన ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ గతంలో తెలిపింది. కానీ ఏపీలోని గత వైసీపీ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో వీటి విభజన పూర్తి కాలేదు. ఆస్తుల పంపిణీ వివాదాల పరిష్కారం ప్రభుత్వ కార్యాలయాల స్వాధీనం ఇప్పటివరకు జరగలేదు. అంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఏపీకి పోవలసినటువంటి అవసరం ఉంది. ఉద్యోగుల కేటాయింపులో కూడా ఇంకా అనేకమైనటువంటి శాఖలలో తేలలేదు. తెలంగాణకు సంబంధించినటువంటి కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు పరిశ్రమలను కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఏపీకి అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణకి సంబంధించి ఉన్నటువంటి పెండింగ్ అంశాలపై రేవంత్ సర్కార్ డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ జల సమస్యలు, అదేవిధంగా గత కొంతకాలంగా ఏపీకి చెందినటువంటి మంత్రి అనేక శాఖలకు సంబంధించినటువంటి కార్యాలయాలు, ఆస్తుల వివరాలు ఇంకా ఎంతో రెట్టింపుగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సి ఉన్నాయనేది కూడా చెప్తా ఉన్నారు. గతంలో ఏపీ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పెద్దగా వీటి మీద ఆసక్తి చూపలేదని చెప్పొచ్చు. చూపకపోవడంతో అవన్నీ కూడా 17 ఇప్పటికీ ఆ విధంగానే కొనసాగుతూ ఉన్నాయి, ఇంకా ఆవిష్కృతమై ఉన్నాయి. ప్రధానంగా జల వనరులకు సంబంధించినటువంటి జల జగడం మాత్రం పట్టిలంగా ఉంది. ఈ రెండు రాష్ట్రాలు కూడా వాటి మీద గత కొంతకాలంగా తీవ్రమైనటువంటి వాదన, ఎవరికి అనుకూలమైనటువంటి వాదన వారు చేసుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు గురు శిష్యులైనటువంటి ఇద్దరు సీఎంలు ఆ ఒప్పందాన్ని ఏ విధంగా సరిచేస్తారు, న్యాయపరంగా ఈ రెండు రాష్ట్రాల ప్రజలకి ఇది ఎవరికి సొంతానికి సంబంధించినటువంటి అంశం కాదు, రెండు రాష్ట్రాల ప్రజలకి, రెండు రాష్ట్రాల రైతులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఎవరికి బేసజాలకు పోకుండా ఎవరి వాటాను వారు సమానంగా పంచుకోవాల్సినటువంటి అవసరము, మా బాధ్యత ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులపై ఉంది అని చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.